డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. శ్రీ శారవారి నామ సంవత్సరం 2020లో శతభిష నక్షత్రం వారికి ఎలాంటి ఫలితాలున్నాయి, మరియు వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, శతభిష నక్షత్రంలో జన్మించిన వారి యోగాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, మరియు వీరు ఎలాంటి రంగులు వాడాలో ఇప్పుడు చూద్దాం. శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి మంచి ఫలితాలున్నాయి. శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చే అవకాశాలున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధిత వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. శతభిష నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలున్నాయి. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు లలిత సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుంది. గోమేధికం పొదిగి ఉన్న ఉంగరాన్ని కుడిచేతి మధ్య వేలుకి ధరించడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఉదారంగు దుస్తులను ధరించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. 1 మరియు 3 సంఖ్యలు వీరి అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇంకా ఈ శతభిష నక్షత్రం వారికి సంబంధించిన మరిన్ని వీడియో లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, కావున మీరు వాటిని ఓపెన్ చేసి చూడవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.